తెలంగాణలో గ్రూప్ 4 అనేటువంటి ఎగ్జామ్ 2018 జూన్ 2nd వచ్చింది 2018 జూన్ 2nd తర్వాత 2019 జూన్ 2nd అయిపోయింది 2020 జూన్ 2nd అయిపోయింది నెక్స్ట్ 2021 జూన్ 2nd మిగిలి ఉంది ఇక్కడ మీరు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ 20 లక్షల మంది నిరుద్యోగులు 4 కోట్ల మంది ఒక విషయాన్ని బాగా ఆలోచించండి ग्रूप फोर एग्जाम अंटे ग्रूप फोर एग्जाम रासेवा ग्रूप टू प्रिपेर राशार ग्रूप वन प्रिपेर राशार मेनी पीपल हैव रिटन द ग्रूप फोर एग्जाम एग्जाम निर्वहिंची एग्जाम बेट्टी रिजल्ट इव्वडान की पूर्ति स्थाई में टू इयर्स इंका एवरकना गवर्नमेंट उद्योग नमक उवड़कोरुगाम रे संवस ఇంకా రిక్రూట్‌మెంట్ పూర్తి కాలే సరే కరోనా అంటే నిన్నాక మొన్న వచ్చింది 3 నెలల కింద ఇప్పటికి కూడా స్పెల్ 1 అని స్పెల్ 2 అని స్పెల్ 3 అని స్పెల్ 4 అని బొందా అని రకరకాల పేర్లు పెట్టి నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటున్నారు పాపం గ్రూప్ 4 అభ్యర్థులు ఏం పాపం చేశారు కొంతమంది స్కూళ్ళల్లో పని చేసే వాళ్ళు కాలేజీలో పని చేసే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఆ జాబ్ను వదులుకొని గ్రూప్ 4 కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారు అక్కడ కూడా కొని అదన్న పని చేసుకుందాం అంటే అక్కడ ఆ సంస్థ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు ఎలాగో మీ గ్రూప్ 4 జాబ్ వస్తది మీరు అటు పోతారు కాబట్టి మధ్యలో మేము తీసుకోలేమని వాళ్ళు నరక బాధ అనుభవిస్తున్నారు 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఆ సమస్య కొలికి రావట్లేదు ఎవరికి అర్థం గాని కొత్త కొత్త ముచ్చట్లు ఇప్పుడు కొత్తగా వెబ్ నోట్ అంట కొత్తగా వచ్చింది ఇప్పుడు అది ఆన్లైన్ అంట వీళ్ళు అప్లోడ్ చేయాలంట మొత్తం సర్టిఫికెట్లు అవి వాళ్ళు చూసి మళ్ళీ పోస్టుల మళ్ళీ పంపాలంట నిన్న మొన్న వచ్చింది ఆ విషయం వెబ్‌సైట్లో పెట్టారు టిఎస్పిసి వెబ్‌సైట్ లో ఈ దుకాణం మొత్తం వాళ్ళకి పంపిస్తే ఆ దుకాణం వాళ్ళు చూసి వెరిఫై చేసి ఎన్నిసార్లు వెరిఫై చేస్తారు కొద్దిగా దమాకుందా అధికారులకి నేను ఓపెనింగ్ అడుగుతున్నా ప్రపంచ రికార్డ్ అని మీరే చెప్పారు టిఎస్పిసి లో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రపంచ రికార్డ్ అని చెప్పారు ట్రంప్ గారు మెచ్చుకున్నారు మిమ్మల్ని దక్షిణ కొరియా మెచ్చుకుంది ప్రపంచం అన్ని దేశాలు మెచ్చుకున్నాయి మీ టిఎస్పిసి ని మనమే చెప్పుకున్నాం అప్పుడు టిఎస్పిసి ఒక రికార్డు ఒక ప్రపంచ రికార్డు అని చెప్పారు ఆల్్రెడీ సర్టిఫికెట్లు అన్ని కూడా అందులో ఉన్నాయి వెబ్‌సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ లో పెట్టారు ఆల్్రెడీ అప్లై చేసినప్పుడు అప్లై చేశారు వెన్ దే అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ దే ఫిల్డ్ ఆల్ ది ఫామ్స్